హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రవ్వతో ఉండ్రాలు చేసి అండి అది బియ్యం రవ్వతో ఉండ్రాలు చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగుంటాయి కూడా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు తప్పకుండా ట్రై చేయండి వినాయక్ చవితికి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి ఇవి మనకి మార్కెట్లో అయినా దొరుకుతాయి లేదంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ రవ్వ అనేది ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం రాత్రంతా నానేసి మార్నింగ్ వాటర్ లేకుండా వీటిని వడగట్టేసుకొని బియ్యాన్ని తర్వాత ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీకి జస్ట్ లైట్గా మిక్సీకి వేసుకోండి మరి మెత్తగా వేసుకుంటే కనుక ఎక్కువ పిండి వచ్చేస్తుంది మెత్తగా అయిపోతుంది ఇలా ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత జల్లించుకుంటే మనకి నూక నూకగా ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఉండరాలుగా చేస్తున్నాను నేను ఈ విధంగా యూస్ చేయొచ్చు అనమాట రవ్వని ఇది ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే నెయ్యి కరిగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక నానబెట్టిన శనగపప్పు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని వాటర్ మరగాలి వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి ఇది పూర్తిగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి రవ్వ అనేది మనకు ఉడికిపోయింది కదా పూర్తిగా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరొక నిమిషం సేపు ఉంచేసి అప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఇది కొంచెం చల్లారాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మూత ఓపెన్ చేసి అప్పుడు ఉండరాల్లా చేసుకోండి చేతులని వాటర్లో తడుపుకొని వీటిని ఉండ్రాల్లా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి ఉండ్రాల్ని చేతుల్ని వాటర్లో తడుపుకుంటూ ఇలా గట్టిగా ఉండ్రాల్లా చేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ ఉండ్రాల్లా చేసుకోవాలి చూసారు కదా రవ్వతో చేసిన ఉండ్రాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్